ప్రభువాని మనల్ని ఎంతమంది వ్యతిరేకించినా కూడా అదే రకంగా మనకు సాయం చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను ఏదైనా వేదిక ఎక్కినా ఏదైనా సభలలో పోయినా ఒకరికి పొగిడినా అంతే కదా నా స్వార్థం కోసం నేను ఎప్పుడు కూడా పొగడదు. వాళ్ళు నా కానీ నన్ను నమ్ముకునే వాళ్ళకి కానీ నా నియోజకవర్గానికి కానీ నా ప్రజలకు కానీ ఏదైనా సాయం చేసితేనే వాళ్ళని పొగిడినా తప్ప ఎవరి ముప్పు మెప్పు పొందాలని నేను ఎప్పుడు కూడా ఎవరిని పొగడలే. దాంట్లో భాగంగానే నాకు ఈ రోజు రాజకీయంగా నేను నిలదొక్కున్నా ప్రజల్లో ఇంత అభిమానం సంపాదించుకున్నా నాకు ముఖ్యంగా కారణమైంది గత సంవత్సరం రోజుల్లో 2 సంవత్సరాలలో ఎవరా అంటే అది కేవలం అనిల్ కుమార్ యాదవ్ గారు మన ఇరిగేసే. ఎందుకంటే మన ప్రభుత్వంలోనే కూడా నా పైన ఎన్నో కేసులు పెట్టుంటే కూడా అనిలం వచ్చినాడు ఇన్ఛార్జ్ మంత్రిగా. వచ్చినలో నేను అనిలన్న దగ్గరికి పోయినా అన్న కనీసం నువ్వన్నా సాయం చేయడా అంటే సిద్ధార్థ నీకు సాయం చేయడానికి నువ్వు నాకు బంధువు కాదు నువ్వు నా స్నేహితుడివి కాదు కానీ జగనన్న నీకు సాయం చేయమని చెప్పినాడు. 600 అయినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జగదన్న మాట ప్రకారం నిన్ను కాపాడుకుంటా అని చెప్పి నా బిడ్డ తండ్రి ప్రోత్సహించాడు. ఆయన పైన ఆయనను కూడా కొన్ని సందర్భాలలో పొందడాల్సిన అవసరం ఏం లేదా కానీ ఆయన నాకు సాయం చేశాడు కాబట్టి ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటున్నాను. అదే రకంగా రేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయనను కూడా పొందడాల్సిన అవసరం నాకు లేదు. ఆయన దగ్గర ఉన్న కాంట్రాక్ట్ వర్కులు కూడా నాకు వద్దు కానీ ఎందుకు ఆయన పొగిడామంటే నా సొంత గ్రామంలో నా సొంత మండలంలో 30,000 జనాభాకు 300 ఇళ్ల పట్టారు ఇస్తే బీఆర్ఓల కాడికి పోయినా ఎంఆర్ఓల కాడికి పోయినా ఆర్టీఓల కాడికి జాయింట్ కలెక్టర్ కాడికి కలెక్టర్ కాడికి చీఫ్ సెక్రటరీ రెవెన్యూ దగ్గరికి అందరి దగ్గర పోయి అడుక్కుంటే కూడా ఒక ఇంటి పట్ట ఇలా సార్ ఒక ఇంటి పట్ట కూడా ఇప్పించుకోలేనప్పుడు ఈ రాజకీయంలో నేను ఎదుర్కొన్నాను సార్ నా రాజీనామా తీసుకోస్తానని వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్తే ఆయన అదే మాటపై జగన్ సార్ చెప్తే కేవలం ఒక గంటలో 1200 ఇళ్ల పట్టాలు ఇచ్చినాడు. 20 ఎకరాల భూమిని పొందారు వాళ్ళు ప్రజలకు చేశారు సాయం నాకు కాదు దానికోసమే వాళ్ళని పొగుడుతున్నారు తప్ప నాకు వ్యక్తిగత ప్రయోజనాలు.